అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం భార్య ఉపాసన ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఉపాసన. కృతజ్ఞతాభావంగా మిస్టర్ సి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోని లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC-15 షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ సేవలో రామ్ చరణ్ తరఫున పాల్గొనే ప్రత్యేక హక్కు అవకాశం నాకు లభించింది. రామ్ చరణ్, నేను మీ ప్రేమతో ఆశీర్వదించబడ్డాము, వినయంతో అంగీకరిస్తున్నాను అంటూ గోల్డెన్ టెంపుల్లోని ప్రత్యేక పూజ విషయాన్ని తెలిపారు ఉపాసన. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా RC-15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. సలార్ చిత్రం షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు లీక్ అయ్యాయి. తెలంగాణలోని రామగుండం, గోదావరి కాని ప్రాంతాల్లో ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు సలార్ మూవీ యూనిట్ సభ్యులు. నెక్స్ట్ లెవెల్ మేకింగ్ ఈ సినిమాలో ఉండబోతుంది అన్నది ఈ సందర్భంగా మేకర్స్ చెబుతున్నారు. తాజాగా సలార్ షూటింగ్ స్పాట్ లో ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిని ట్విట్టర్ లో ఓ యూజర్ డేంజర్ అహెడ్ అనే క్యాప్షన్ తో షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. సదరు ఫోటోను చూసి ప్రభాస్ అభిమానులు ఆనందపడుతున్నారు. KGF-2ని మించిన మసాలా ఈ చిత్రంలో ఉండబోతుంది అని స్టిల్ చూస్తుంటే అర్థమవుతుంది అని చెప్పారు. నేచురల్ స్టార్ నాని శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ మంగళవారానికి ఈ చిత్రానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. క్రికెట్ నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు ఒక ఎమోషనల్ చిత్రంగా దీన్ని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. నాని శ్రద్ధా శ్రీనాథ్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నాని అయితే అర్జున్ పాత్రలో ఒదిగిపోయాడు అనే చెప్పవచ్చు. జెర్సీ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికై అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకుంది. అలానే ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు దక్కించుకోవడమే కాకుండా ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలికి అవార్డు వరించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వ ప్రతిభతో పాటుగా అనిరుద్ సంగీతం, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. ఇదిలా ఉండగా జెర్సీ సినిమాని అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా మాతృకని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కోచ్ పాత్రలో షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ జెర్సీ సినిమాని April 22న విడుదల చేయనున్నారు. తన సినీ కెరీర్ 300 రూపాయలతో స్టార్ట్ అయిందని గుర్తు చేసుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. తన కెరీర్ బిగినింగ్ కష్టాలని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలు కొత్త రికార్డులను సృష్టిస్తాయని తాను ఊహించలేదు అన్నారు. మాది చాలా మధ్యతరగతి ఫ్యామిలీ, మా నాన్న బస్ డ్రైవర్గా పనిచేసేవారు. నేను సినిమాల్లోకి రావడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సినిమాలు అందరికీ కలిసి రావు అనేది ఆయన నమ్మకం. అయితే ఆయన నా ఇష్టాన్ని కాదనలేదు. కొంతకాలం ట్రై చేసి మనకి సెట్ కావు అనుకుంటే వెనక్కి వచ్చేయమని చెప్పారన్నారు యష్. మూవీ కెరీర్ కోసం తాను మొదటి అడుగు వేస్తున్నప్పుడు యష్ జేబులో ఉన్న డబ్బులు 300 రూపాయలు మాత్రమే, అది కూడా తన తండ్రి ఇచ్చినవే. నా దారిలో నన్ను వెళ్లనిస్తూ ఖర్చుల కోసం 300 నా జేబులో పెట్టారు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నేను సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టాను. అక్కడ సంపాదించుకున్న పేరే నన్ను సిల్వర్ స్క్రీన్ కి తీసుకొచ్చింది. అక్కడి నుండి ఇక్కడి వరకు రాగలిగాను అన్నారు. అంతేకాదు, ఈ సక్సెస్ నా అభిమానులది, నాకు అవకాశం ఇచ్చిన వారందరిది అని చెప్పారు యష్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఇప్పటి కథానాయకులు తమని తాము మార్చుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే వేరే సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో కాలు కదిపేస్తున్నారు. మేము అది చేస్తాం ఇది చేస్తామని నిరూపించుకుంటున్నారు. అలా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వేసవిలో తమ స్పెషల్ డాన్స్ తో హీట్ పెంచేందుకు సిద్ధమైన హీరోయిన్ల గురించి ఈ కథనం. పూజా హెగ్డే కథానాయికగా మంచి ఫామ్ లో ఉండగానే రంగస్థలంలో జిగేలు రాణి అనే ప్రత్యేక గీతంలో నర్తించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ కాలు కదిపింది. F2 కి మించిన ఫన్ పంచేందుకు F3 సినిమాతో రాబోతున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే పూజా హెగ్డే ఓ పార్టీ సాంగ్ లో కనిపించనుంది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ను బట్టి పబ్ నేపథ్యంలో సాగే పాట అనిపిస్తోంది. కాగా ఈ చిత్రం May 27న విడుదల కానుంది. ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య చిత్రంలో సానా కష్టం అనే పాటతో సందడి చేయనుంది రెజీనా. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే విడుదలై మంచి ఆదరణను పొందింది. చిరు వేగానికి తగ్గట్టు రెజీనా ఓ రేంజ్ లో డాన్స్ చేసి అభిమానుల్ని ఫిదా చేసింది ముద్దుగుమ్మ. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా April 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ బామ ఉర్వశీ రొటాలాకు ప్రత్యేక గీతాలు కొత్తేమీ కాదు. హిందీ బెంగాలీ చిత్రాల్లోని ఐటెం పాటలకు నర్తించిన ఈమె బ్లాక్ రోజ్ సినిమాలో నా తప్పు ఏమున్నదబ్బా అనే గీతంతో శ్రోతల్ని ఉర్రూతలుగించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది, కానీ అనివార్య కారణంగా వాయిదా పడింది. త్వరలోనే విడుదల కాబోతోంది. ప్రభుత్వ అధికారిగా రవితేజ నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవా దర్శకుడు. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బామ అన్వేషి జైన్ని ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 17న రానుంది.